ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతోళ్ళు మళ్ళీ స్టైల్ మార్చారండి. మొన్నదాకా చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేక వార్తలకు శ్రీకారం చుట్టినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇప్పుడు మళ్ళీ పాపం ఆయన దిశను మార్చేసుకున్నారు, మామూలు దిశలో వెళ్ళిపోయారు. అయినా జనం తెంగరోళ్ళు ఏంటండి, పేపర్ చదివాడు అమాయకుడా. మొన్నే కదా మనం ఈనాడు కోసం చెప్పుకున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఓ రేంజ్లో వర్క్ చేస్తుంటే, ఓ రేంజ్లో సొంత డబ్బులు ఇచ్చి రాజకీయం చేస్తుంటే, సేవ చేస్తుంటే, అంటే ఒక ట్రెండ్ సృష్టించాడు అతను. అతను పక్కన పెట్టారు ఈనాడు వాళ్ళు. ఎంతసేపు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఆ ఈనాడులో మెయిన్ వార్త సీఎం గారికి కేటాయించాడు. తప్పు లేదు, నేను అదే చెప్పాను, సీఎం గారికి కేటాయించిన డిప్యూటీ సీఎం ఆ స్థాయిలో కష్టపడి పనిచేస్తున్నటువంటి వ్యక్తి మచ్చలేని నాయకుడు, అతనికి ఎందుకు మీరు ప్రిఫరెన్స్ ఎవరు అని చెప్పేసి నేను ఓ రకంగా చెప్పాలంటే కనిపించని పోరాటం చేశాను, కానీ మనం సాధించాం. ఈ మధ్యకాలంలో చూడండి, ఒక వారం 10 రోజుల నుంచి ఈనాడులో మెయిన్ ఎడిషన్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి వార్త వాడు ప్రచురిస్తున్నారు. ఈరోజు కూడా ఆయన విజయనగరం జిల్లా పర్యటన, ఈరోజు కూడా మెయిన్ ఎడిషన్లో ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు పోలీసుల అమరవీరుల కార్యక్రమం, పక్కన పవన్ కళ్యాణ్ గారు విజయనగరంలో పర్యటన. అద్భుతంగా ఉంది, పేజ్ మేకప్ అదిరిపోయింది. ఏ వార్తకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో ఇచ్చారు. అలాగే జగన్ కూడా రాయొచ్చు, ఈనాడులో జ్యోతిలోని జగన్ మంచి చేస్తే రాయండి, జగన్ చెడ్డ చేస్తే అదే మెయిన్ ఎడిషన్లో రాయండి. ఇక మెయిన్ ఎడిషన్ నేను చెప్పి ఎలా ఉండాలంటే బ్యాలెన్స్డ్ మెయింటెనెన్స్ ఉండాలి, అదే జర్నలిజం. ఆ జర్నలిజంలో ఆ బ్యాలెన్స్ లేనప్పుడు జర్నలిజం ఈ సమాజంలో చచ్చిపోయినట్టే. ఓకే, ఇక ఏబిఎన్ విషయానికి వస్తే, అసలు ఏబిఎన్ స్టార్టింగ్లో పూర్వం ఆంధ్రజ్యోతి సమయంలో కాంగ్రెస్కి సపోర్ట్, అప్పట్లో కాంగ్రెస్ మరి అతిపెద్ద పార్టీ, తిరుగులేని పార్టీ కాబట్టి అప్పట్లో ఉన్నటువంటి లీడరు పూర్తిగా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తూ రాశారు. ఎంత అలా సపోర్ట్ అంటే 1983లో నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా అప్పుడు ఆంధ్రజ్యోతి కాంగ్రెస్కి సపోర్ట్ చేసింది, కానీ టీడీపీకి చంద్ర నారా చారు మన ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్కి సపోర్ట్ చేయలేదు వాడు. ఆ కాలక్రమేణా 2002లోనే ఎప్పుడో ఏబిఎన్ రాధాకృష్ణ చేతికి ఆంధ్రజ్యోతి వచ్చిన తర్వాత ఇతను టీడీపీకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఫుల్ సపోర్ట్ అయిపోయాడు. ఓ పక్కన ఈనాడు సపోర్ట్ చేస్తుంటే ఈనాడు మించిపోయి వీళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. తప్పు లేదు, బాగానే ఉంది, చక్కగా చేసుకుంటూ వెళ్ళారు. చాలామంది జ్యోతి చంద్రబాబు నాయుడు కరపత్రం అని కూడా పేరు పెట్టారు. రాజశేఖర రెడ్డి హయాంలో రాజశేఖర రెడ్డి మీద వ్యతిరేక వార్తలు రాశారు, ఇతని మీద కూడా కేసులు పెట్టాడు. ఆయన ఏబిఎన్ రాధాకృష్ణ అప్పట్లో అరెస్ట్ అయ్యాడు, ఏబిఎన్ ఆఫీసుల మీద దాడులు జరిగాయి. అలాగే జగన్ సమయంలో కూడా జగన్ మీద కూడా వ్యతిరేక వార్తలు రాశారు, అప్పుడు దాడులు జరిగి అరెస్ట్ అయినాయి. ఏది ఏమైనా ఎల్లో మీడియాగా పేరు పొందాడు ఇతను. ఈయన జ్యోతి పేపర్ చదివేవాడు కూడా కొనుక్కునేవాడు కూడా ఎవడంటే ఎంతో కొంత చంద్రబాబు అభిమానో టీడీపీ అభిమానే, కానీ మిగతా ఓటర్ మిగతా పబ్లిక్ ఎవరు కూడా ఆ పేపర్ కొనేవారు కాదు. ఆ పేపర్ యాడ్స్ కూడా వీళ్ళే ఇచ్చేవారు. సో అంతలాగా ముద్ర పడిపోయింది సమాజంలో ఆంధ్రజ్యోతి మీద. అరే ముద్ర పడిపోయినప్పుడు సడన్గా యూటర్న్ తీసేసుకుని చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకంగా వార్తలు రాస్తూ ఉంటే జనం నమ్మేస్తారా? వెంటనే అతను యూటర్న్ తీసుకున్నాడు కదా, జనం తీసేసుకోరు కదా, జనం ఆలోచిస్తారు కదా, ఏంట్రా ఎక్కడ జరిగిన తేడా, ఈడెందుకు ఇలా తయారయ్యాడు అని అనుకుంటారు కదా. ఆదిమూలం ఇష్యూ వచ్చింది, ఆదిమూలం ఇష్యూని సాక్ష్యాడు కూడా రాయలేదు, అంత దారుణంగా అంత యాడ్వర్సీగా జ్యోతిలో రాశారు. తర్వాత అనేక ఇష్యూస్ పార్టీ అయిన తర్వాత ఏ లోకలోకలు ఉంటాయి, చిన్న పెద్ద ఉంటాయి, అవన్నీ భూతద్దలు పెట్టి చూపించేడుతాం. ఎంత దారుణం అంటే మరో సాక్షి అనిపించుకునేలాగా ఒకనొక దశలో టాక్ ఏమని వచ్చిందంటే, ఈ మధ్యకాలంలో ఏబిఎన్లో విజయసాయి రెడ్డి పెట్టుబడి పెడుతున్నాడు, ఎలాగ ఆయన పేపర్ పెట్టాలనుకున్నాడు కాబట్టి ఆ డబ్బులు ఏబిఎన్లో పెడతాడు కాబట్టి
వీళ్ళ వైసీపీకి సపోర్టర్గా మారిపోయారని ఒక ప్రచారం కూడా సాగింది. మరి ఏమైందో ఏంటో తెల్లదో. పెద్ద ఆయన సీరియస్ అయ్యాడో, వార్నింగ్ ఇచ్చాడో, లేదా అంతరంగిక ఒప్పందం ఏదైనా జరిగిందో, మరి ఏంటో తెలియదు. కానీ మొత్తం మీద ఈనాడు ఎలాగైతే పవన్ కళ్యాణ్ విషయంలో తన స్టాండ్ మార్చుకుందో, ఈ జ్యోతులు కూడా మార్చేసుకున్నారు, పాత పందా గెలిపారు. గత రెండు రోజుల నుంచి చూడండి, మళ్ళీ వైసీపీ మీద యాంటీ వార్తలు రాస్తున్నారండి. వైసీపీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా టీడీపీ వైపు చూస్తున్నారని, జనసేన వైపు చూస్తున్నారని, వైసీపీ పార్టీ ఖాళీ అవుతుందని ఇలాగా ఆ స్టాండ్ మార్చేసుకున్నారు. నేను అదే చెప్తున్నాను, ఎందుకు ఈ పోట్లు? ఉన్నది ఉన్నట్టు రాయటంలో మీకు వచ్చిన బాధ ఏంటి? మీ పత్రికలు కావచ్చు, ఛానల్స్ కావచ్చు, ఏదైనా జనాదరణ పొందాలి అంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిందే, తప్పును తప్పు, ఒప్పును ఒప్పు రాయాల్సిందే. అడవడవని ఏ కులం అవునాయి, ఏ మతం అని, ఏ పార్టీ అవునాయి, డబ్బున్నవాడవని లేనివాడవని ఎవరైనా సరే. అంతేగాని ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియాని ప్రజల్లో చలామణి అవుతున్నటువంటి ఈ పత్రికలు ఒక పార్టీకో, ఒక కులానికో, ఒక మతానికో ఎడిట్ అయిపోయి ఆళ్ళవార్తలు రాస్తే సమాజంలో మరి నాలుగో స్తంభం జర్నలిజం చంపేసినట్టే కదా మనం. అది పొరపాటే, నూటికి నూరు రూపాయలు పొరపాటు. అఫ్కోర్స్ ఈనాడు నన్ను అడిగితే చాలా ఎల్లిగా కళ్ళు తెచ్చేశారు, పూర్తిగా పక్కనట్టారు పవన్ కళ్యాణ్ గారిని. వారం 10 రోజుల నుంచి వాళ్ళు చక్కగా వాళ్ళ పనులు చేసుకుపోతా ఉన్నారు. మెయిన్ ఎడిషన్లో చూడండి, చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ వార్త మెయిన్ ఎడిషన్లో ఏదో మొదలు కవర్ అవుతూనే ఉంది. ఈ ఏబిఎన్ కూడా ఎలక్షన్ ముందు సపోర్ట్ చేశారు, ఎలక్షన్ అయిన తర్వాత కొన్ని రోజులు బాగానే రాశారు, కొన్ని నెల రోజులు తర్వాత మళ్ళీ యాంటీ వార్త ఇచ్చేసారు. వీళ్ళు ఏది పెడితే అది రాస్తే జనం నమ్మారు కదా, ఆ పేపర్ చించి పడేస్తారు. సో ఇప్పుడైనా ఇప్పుడైనా మెయిన్ స్ట్రీమ్ మీడియా కాస్త అర్థం చేసుకుని జర్నలిజంలో బ్యాలెన్స్ మెయింటైన్ చేసి జర్నలిజాన్ని చచ్చిపోకుండా బతికించే బాధ్యత తీసుకుంటే ఈ సమాజంలో ప్రజాస్వామ్యం ఇంకా బతుకున్నట్టుగా మనం అంచనా వేయచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.